రామచంద్రాపురం మండలం వెలంపాలెం గ్రామంలో పంచాయతీ సర్పంచ్ తేకుమూడి సుజాత సత్యనారాయణ ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రటరీ హౌసింగ్ బోర్డు అధికారులు జగనన్న కాలనీని సందర్శించి అక్కడ జరిగే పనులను పర్యవేక్షించారు. అనంతరం పంచాయతీ సెక్రటరీ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. సెక్రటరీ మాట్లాడుతూ జగనన్న కాలనీలోని 556 మంది లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వడం జరిగిందని, వీరిలో కొంతమంది ఇల్లు కట్టుకోకుండా ఉన్న లబ్ధిదారుల గురించి వారికి ప్రభుత్వం నుంచి అందే సహాయ సహకారాల గురించి తెలియజేశారు. మే 15 లోపల దీనికి సంబంధించిన పనులను ప్రారంభించాలని తెలియజేశారు. ఈ గ్రామ సభలో హౌసింగ్ బోర్డు అధికారులు, రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, అంగన్వాడీ సిబ్బంది, లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు రామచంద్రపురం మండలం వెలంపాలెం గ్రామ పంచాయతీ నందు ప్రభుత్వాలు నిర్దేశించబడినటువంటి గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క గ్రామ సభకు ఇక గ్రామ సర్పంచ్ టేకుమూడి సుజాత గారు, అలాగే ఎంపీడీసీ తుమ్మూరు సుబ్బాక్షం గారు, అదేవిధంగా హౌసింగ్ డిఈ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది. అధిక సంఖ్యలో మా యొక్క గ్రామ ప్రజలు కూడా పాల్గొనడం జరిగింది. అయితే మా యొక్క గ్రామ పంచాయతీ నందు గత ప్రభుత్వాలు ఏవైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ ఏరియాలో విస్మరించినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభివృద్ధిలో భాగంగా వేణుగోపాల కృష్ణ గారు మాకు ఇచ్చినటువంటి శాంక్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గత 2-3 సంవత్సరాల నుంచి అనేక అభివృద్ధి పథకాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రోడ్లలో భాగంగా ఈ యొక్క నెలలో కూడా తిన్నంపేటలో 2 రోడ్లు, అదేవిధంగా ఎస్సీ న్యూ కాలనీలో డ్రైను నిర్మించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ యొక్క వెలంపాలెం గ్రామంలో అనేక సంవత్సరాలుగా మన యొక్క గ్రామంలో ఇరుకు ఇంట్లో నివసిస్తూ ఎంతో ఇబ్బంది గురవుతున్నటువంటి పేద ప్రజలకి అందరికీ కూడా అనేక విధంగా ఆ కష్టాల నుంచి బయటపడేయడం కోసం ఇల్లు జగనన్న కాలనీలో శంకుస్థాపనలు చేయించి ఇంచుమించు సుమారు మా గ్రామానికి అనుకుని సుమారు 13 ఎకరాలు ఎక్వైర్ చేసి అందులో కన్స్ట్రక్షన్ చేయించడం కూడా జరిగింది. అందులో ఈవేళ సుమారు సగభాగం ఇల్లు నిర్మించుకుని కాపలా తీసుకునే స్థాయికి వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ వేణుగోపాల కృష్ణ గారి దయతో ఈ యొక్క గ్రామంలో ఇంకో కొత్త గ్రామం నిర్మించుకోవడం జరిగింది. ఈ యొక్క కాలనీలో కూడా రోడ్లు గ్రావెల్ రోడ్లు వేయడం, అదేవిధంగా హౌస్ ఇది కరెంటు స్తంభాలు వేయించి కరెంటు కూడా ఇవ్వడం జరిగింది. తొందరలో మంచినీటి సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజ్ కూడా ఆ యొక్క నిర్మించడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా మెయిన్ గ్రామంలో కూడా పాత ఇతర 30 సంవత్సరాల నుంచి కట్టినటువంటి డ్రైనేజీలు అసంతృప్తిగా పాడైపోయి ఉన్న డ్రైన్లు కూడా తొందరలో నిర్మాణం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. అదేవిధంగా గతంలో వేసినటువంటి పైప్ లైన్ కూడా పాడైపోయింది కాబట్టి అది కూడా జేజేఎం గ్రాండ్ నుంచి శాంక్షన్ కాబడింది. అది కూడా టెండర్ కడాలైంది కాబట్టి ఈరోజు మన వెలంపాలెం గ్రామంలో జగనన్న కాలనీలో ఏదైతే ఉన్నదో దాంట్లో ప్రతి హౌసింగ్ ఇళ్ళకి వెళ్ళి మన హౌసింగ్ డిఈ గారు, ఏఈ గారు, వర్క్ ఇన్స్పెక్టర్ అందరూ కలిసి మేము కూడా కలిసి విజిట్ చేయడం జరిగింది. అక్కడ 556 ఇళ్ల స్థలాల్లో మరి లబ్ధిదారులకి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాల తాలూకా ప్రతి ఒక్కరు కూడా మరి చాలా సంతోషంగా ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఆ యొక్క గవర్నమెంట్ ఏదైతే నిర్దేశించబడిందో ఆ నిర్దేశించబడిన పద్ధతుల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ యొక్క ఇళ్ల స్థలాల్లో చాలా ఆనందంగా మరి ప్రజలు ఇల్లు కట్టుకుంటున్నారు. ఎందుకంటే ప్రజలకి జీవితంలో ఎప్పుడైనా ఒకసారి ఇల్లు కట్టుకోవాలి అని ఒక కోరిక అది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ దయ వల్ల, వేణుగోపాల కృష్ణ గారి దయ వల్ల మరి సొంత ఇంటి కళ నెరవేర్చుకుంటున్నామని ఆనందం వ్యక్తపరచడం కూడా జరిగింది. ఆ విధంగా ఇంకా కట్టుకోలేని వాళ్ళకి కూడా సేర్వాల్ టెక్నాలజీని ఒక టెక్నాలజీ ద్వారా మిగిలిపోయిన ఇళ్ళన్ని కట్టించాలని ఒక ఆలోచన చేస్తున్నాం. కానీ వారి యొక్క టెక్నాలజీ వారు సమయభావం వల్ల అయితేనేమి, వేరే ఇతర కారణాల వల్ల అయితేనేమి మన గ్రామంలో మరి ఆ యొక్క పనులు చేపట్టడానికి ముందుకు రాకపోవడంతో ఎవరైనా మేస్త్రి ద్వారా
ముందుకొచ్చి లేదా లబ్ధిదారు సొంతంగా కట్టుకోమని ఒక నిర్దేశించి లబ్ధిదారులతో మీటింగ్ కూడా వేయడం జరిగింది. దాని ప్రకారం ఒక మే నుంచి మే 1 నుంచి మే 15 లోపు కనీసం ఒక 50 మంది ఇళ్ళని నిర్మించడానికి వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేసి తొందరలో ఆ వాళ్ళని కూడా సొంత ఇళ్ళని నెరవేర్చే ప్రయత్నం ఈ విధంగా తెలియపరచడానికి ముందుకొచ్చి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా చాలా హ్యాపీగా సొంత ఇళ్ళని నెరవేర్చుకోవడానికి ముందుకొస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఇల్లు కట్టుకుంటున్నారు.